అందరికి నమస్కారం, వెల్కమ్ టు లక్కీస్ హోమ్. ఈరోజు రిబ్బన్ కారాస్ ఎలా చేస్తానో చూపిస్తాను. రిబ్బన్ కారాస్కి కావాల్సినవి, ఫస్ట్ 1 గ్లాసు నేను తినే శనగపప్పు అండి, అంటే పుట్నాల పప్పు తీసుకున్నాను. 1 గ్లాస్కి 2.5 గ్లాసు బియ్యం పిండి అండి. నేను 1 గ్లాస్ తీసుకొని ఇట్లా మిక్సీకి మెత్తటి పౌడర్ లాగా చేశాను. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో పౌడరు. ఇట్లా మిక్సీకి పట్టి పెట్టుకోవాలి. దీంట్లో అదే గ్లాస్ తోటి నేను 2.5 గ్లాసు బియ్యం పిండి యాడ్ చేసుకుంటాను. చాలా సింపుల్గా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. కొలతలుగా కరెక్ట్గా కొలతలు వేస్తే ఈజీగా చేసుకోవచ్చు. సరే, 2.5 గ్లాస్ కోసాను, 2.5. ఒకటి తినే శనగపప్పు పొడి, 2.5 వచ్చేసి బియ్యం పిండి అండి. దీంట్లో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుంటాను టేస్ట్కి తగినంత. సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది చాలా చిన్న స్పూన్, అందుకని నేను 3 టైమ్స్ వేశాను. ఈ పిండిలో ఉప్పు కారం పుట్నాల పప్పు పొడి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా నేను కలిపేసుకుంటాను. కలిపేసుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసి వేసుకుంటానండి. నేను కొంచెం ఆయిల్ బాగా హీట్ చేశానండి. చూసారా ఎంత పొగలు వస్తుందో. బాగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇట్లా పిండి మీద వేస్తే చూసారా ఎలా పొంగుతుందో పిండి, అలా పొంగాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. వేసుకొని జాగ్రత్తగా కాలుతుంది కదా పిండి, అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మొత్తం కలిపేసుకుంటాను. నేను పిండి బాగా మిక్స్ చేసేసుకున్నాను, దీంట్లో కూడా పెట్టి పెట్టేసుకున్నానండి. చూసారా ఇలా కలుపుకోవాలి పిండిని ముద్దలాగా బాగా. ఇవి రిబ్బన్ కారాల్సివి చక్రాలండి. ఈ చక్రం కొంచెం వెడల్పుగా వస్తుంది కదా, అది నేను ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాను వస్తుందా లేదా అని చెప్పేసి. చూసారా ఎంత బాగా వస్తుందో. ఆయిల్ కూడా హీట్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసుకుంటాను. ఆయిల్ చాలా హీట్గా ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ అయిందండి, ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను. చూసారా వేయంగానే అలాగ పొంగులాగా రావాలి, లేకపోతే బాగా కాలదండి. అలా పొంగులాగా వస్తే మనకి ఆయిల్ హీట్ అయినట్టు లెక్క. ఆ పొంగు కొంచెం తగ్గాక నేను టర్న్ చేసుకుంటాను. టర్న్ చేసేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఉంటే మనకి రెడీ అయిపోతుందండి నాడా కారాసు, సారీ రిబ్బన్ కారాసు. కొంతమంది నాడా కారాసు అంటారు, రిబ్బన్ కారాసు అంటారు. ఇప్పుడు అలాగే ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో.
వేడివేడే ఎంత క్రిస్పీగా ఉందో. మనకి పండగ వస్తుందంటే ఇది ఫస్ట్ క్లీనింగ్ అండి. క్లీనింగ్ అయిపోగానే పిండి వంటలు స్టార్ట్ చేస్తాను కదా, నాది క్లీనింగ్ అయితే ఎప్పుడూ అయిపోయింది, కానీ పిండి వంటలు మాత్రం ఈ రోజే నేను స్టార్ట్ చేశాను. దీంతోనే చూసారా ఇది కూడా రెడీ అయిపోయింది. ఇలాగే నేను అన్ని వేసేసుకుంటాను. నేను అన్ని చేసేసుకున్నాను. రిబ్బన్ కారాస్ రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా మెతువుగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకొకటి వచ్చేసి నేను మురుకులు చేస్తున్నాను. ఇది మురుకుల పిండి, ఇది అందరికీ తెలిసిందే కదా మురుకుల పిండి ఎలా చేస్తామో. ఒకటి మినప్పప్పు అయితే 4 బియ్యం అండి. త్వరగా ఫ్రై చేసుకొని బాగా చల్లారిన తర్వాత నేను మరపట్టిచ్చేసాను. ఇప్పుడు మురుకులు చేస్తున్నాను. ఈ పిండిలో కొంచెం ఉప్పు కారం వేసేసుకుంటున్నాను టేస్ట్కి తగినట్లు. కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కదా, ఎందుకంటే కాలిన తర్వాత చాలా తగ్గిపోతుంది ఉప్పు కారం, అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కారము. చూసారా ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందో. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటాను అంతా కలిసేలాగా. ఎక్కడి ఒక్కడే ఉన్నాయండి పిండి వంటలు పెట్టుకుంటే ఇంట్లో ఎక్కడెక్కడే ఉంటాయి కదా. ఇది అయిపోగానే మొత్తం క్లీన్ చేసేయాలి పిల్లలు వచ్చేలోపు. పిల్లలు వస్తే అస్సలు వీలు కాదు కదా, వాళ్ళతోనే సరిపోతుంది మనకి. మొత్తం మిక్స్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఆయిల్ కూడా వేసేస్తుంది. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. జాగ్రత్తగా అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటాను. ఇంకా నేను పిండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి ఎలా మిక్స్ చేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ పెట్టేశాను. ఇంకా మనుగులు వేసేస్తాను మురుకులు. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, నేను మురుకులు వేసేస్తున్నాను. మురుకులు ఫ్రై అయిపోయాయండి. ఇలాగే అన్ని వేసేసుకుంటాను మురుకులు అన్ని. ఈ పిండి మనం ఒక్కసారి వేయించి పెడితే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొంచెము ఆయిల్ ఉప్పు కారం వేసేసుకొని మనం మురుకులు చేసుకోవచ్చండి. సరే మురుకులు రెడీ అయిపోయాయి. ఇలాగే అన్ని వేసేసుకుంటాను. మురుకులు అయితే రెడీ అయిపోయాయి, చేసేసానండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో.